గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉందండి. 45 సంవత్సరాల దాటిన మహిళలకు 1800 ఇటు అమ్మఒడి పథకాలు చాలా బాగున్నాయి. నాకు తెలిసి 30 సంవత్సరాల్లో ఇలాంటి పరిపాలన నేను ఎప్పుడూ చూడలేదు. ఆయన పాలన చాలా అద్భుతం. అప్పుల ఊపులో కూరుకుపోయిన ఏపీని ఇంకా ఆయన అనేక నవరత్నాల్లో అమలు చేస్తూ ముందుకు సాగిపోతున్నారు. మాకు ఆయన ప్రభుత్వం పనితీరు చాలా బాగుందండి. మా నా దృష్టిలో ఆయనే నెంబర్ వన్ బెస్ట్ సీఎం. టీడీపీ వాళ్ళకి పనే ఉందమ్మా, అందుకనే ఆయన అక్కడ కూర్చున్నాడు, ఈయన ఎక్కడో కూర్చున్నాడు. ఇప్పుడు బీసీ చైర్మన్ పదవులు 56 పదవులు ఇచ్చారు కదా, ఇంకా అలా అలా విమర్శిస్తే దానికి అర్థం పడుతూ ఉంది. అభివృద్ధిని అడ్డుకోవడానికి కోర్టులకు వెళ్ళి అన్ని చేసే ప్రతిపక్షం అనేది దండగైన ప్రతిపక్షం అది. దానివల్ల ఏమి లేదు. బీసీల వారికి న్యాయం ఎప్పుడు వైఎస్ఆర్ వా నాన్నగారు గారి నుంచి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి బీసీలు ఎస్టీలు పక్షమేనమ్మ. ఆ లయంలో మా బీసీలకి న్యాయం జరుగుతుంది, కానీ అన్యాయం అనేది ఎప్పుడు జరగదు. ఈ వర్గాల వారికంటే ఇప్పుడు వరకు నాకు చాలా వరకు అందరికీ న్యాయమే జరుగుతుందమ్మా. మహిళల్లో పూర్తిగా ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంది. స్కూళ్ళు కానీ స్కూళ్ళు ఇవాళ స్కూల్లో పెట్టిన భోజనాలు కానీ పిల్లలకి అవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అంతా బాగానే ఉందమ్మా. అమ్మా ఇప్పుడు ఓసీలే కదమ్మా ఏపీని శాసించేది, ఇక బీసీలకి ఓసీలకి ఇస్తే ఇంక అక్కడ ఇదే ఉందమ్మా. ఎస్టీలకి బీసీలకి ఇచ్చి ఓసీలకు కూడా ఇస్తే ఇంకా దానికి లెక్కలేదు కదా. వాళ్లే కదా ఇప్పుడు నిర్ణయించే రాజ్యాన్ని, దానికి సమాధానం లేదు. అన్ని కులాల మీద ఫోకస్ పెట్టారమ్మా. ఒక బీసీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాల మీద పెట్టారు. ఓసీలు కూడా లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓసీలు కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారు, 45 ఏళ్ళు దాటితే 1900 తీసుకునే ఉన్నారు. ఓసీల్లో కూడా అమ్మఒడి పథకం తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఓసీల్లో కూడా పొలం ఉంటే వాళ్ళకు పంట డబ్బులు 25,000 రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరికి కూడా ఇక్కడ అన్యాయం జరగట్లేదు, అందరికీ న్యాయమే జరుగుతుంది. మంచిగా జరుగుతుందండి, ఎప్పుడు ఏ పాలనలో జరగలేదు అట్లాగా. బీసీ ఎస్సీ ఎస్టీలకి ఎప్పుడు పెద్దపేట వేశాడు ఆయన. ఓసీ కార్పెస్ కూడా పెట్టారు కదండి, ఓసీలకు కూడా డబ్బులు వేశారుగా. ఓసీలకు కూడా 15,000 వేశారండి కాపు కార్పెస్. ఆయన అసెంబ్లీలోనే చెప్పాడు కదండి, అన్ని కులాలు వేస్తే నేను ఎగ్గానని. అన్ని కులాలు పనిచేసినాను, అందరినీ సమానంగా చూస్తాడు ఆయన. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.